మన దర్శనము మనం ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండాలి. ఎలాగైనా సాధించాలి అనేటువంటి తపన మనలో ఉండాలి. ఆ యొక్క కసి మనలో ఉండాలి. అప్పుడే మనలో విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు విశ్వాసం పెరుగుతుందని. కాదండి, ప్రార్థన చేసుకుంటే మాత్రమే కాదు, ఆ యొక్క ప్రార్థనకు తగ్గట్టు నీ యొక్క జీవిత విధానం ఉండాలి. ఆ యొక్క ప్రార్థన తగ్గట్టు నీ యొక్క క్రియలు ఉండాలి. నీకు ఎన్ని ఓటములు వచ్చినా సరే, నీకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే, నేను సాధిస్తాను అని చెప్పి నువ్వు మరలా తిరిగి లేచి నిలబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క కళ ఏమై ఉన్నది? నీ యొక్క దర్శనము ఏమై ఉన్నది? నువ్వు ఏది నేను సాధించాలని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావో, ఈరోజు నువ్వు ఏదైతే సాధించాలని చెప్పి ఆలోచిస్తున్నావో దాన్ని విడిచిపెట్టద్దు. దర్శనము ప్రతి ఒక్కరికి కావాలి. దర్శనము లేకుండా మన జీవితము లేదు. దర్శనము లేనిదే మనం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. దర్శనం ఎలాంటిదంటే ఒక గమ్యం వంటిది. ఉదాహరణకి నేను ఇక్కడి నుండి కర్నూలు వెళ్ళాలంటే దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. కానీ కర్నూలు వెళ్ళటం అనేటువంటిది నా యొక్క గమ్యంగా పెట్టుకోవాలి. సో అది ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, బస్, రోడ్, రైల్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే కారులో వెళ్ళొచ్చు, ఎటు రీతికైనా వెళ్ళొచ్చు. అవి మన యొక్క విధానము అవుతుందన్నమాట. సో మనం గమ్యాన్ని ఎటు రీతిగా చేరుకోగలము, ఎంత త్వరగా చేరుకోగలము అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యము. ఎందుకు త్వరగా చేరుకోవడం అంటే మన యొక్క జీవితము చాలా చిన్నది. మన యొక్క మనకుండేటువంటి సమయము చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంత తక్కువ సమయంలో మనం ఎంత వేగంగా ప్రయాణం చేయగలిగితే మనము అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం మాత్రమే కాదు, దానితో పాటు మన యొక్క దేవుణ్ణి మనము ఘనపరచొచ్చు. కాబట్టి మన యొక్క విజయము దేవునికి చాలా మంచిదన్నమాట. నీవు నీ యొక్క విజయాన్ని పొందుకుంటే దేవుడు ఆ యొక్క విజయం ద్వారా ఘనపరచబడతాడు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు, నీవు ఆ యొక్క సృష్టిలో ఒక భాగమై ఉన్నావు. అందుకనే దర్శనము ఎవరు కూడా ఆపలేరు. ఈ యొక్క దర్శనాన్ని కనినటువంటి వారిని మనం హతమార్చొచ్చేమో, కానీ ఆ యొక్క కలను మాత్రము మనము ఆపలేము. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక దర్శనం నుండి పుట్టినటువంటిదే. భారతదేశము ఎలా పుట్టిందంటే, ఈరోజు మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం 26 జనవరిన. ఈ యొక్క 73వ రిపబ్లిక్ డేన మనం ఒకసారి ఆలోచించండి. మనం ఒకప్పుడు బ్రిటిష్ వారు మనపైన బానిసత్వము చెలాయించేవారు. ఆ యొక్క బానిస సంఖ్యలను తెంచుకోవాలి అనేటువంటి దర్శనము కలిగినటువంటి మహాత్మా గాంధీ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లేకపోతే ఇటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా గొప్ప దర్శనం కలిగినటువంటి వారే. ఈ యొక్క దర్శనం కన్నారు కాబట్టే భారతదేశము స్వతంత్రంగా ఉండాలి అనేటువంటి దర్శనం కన్నారు కాబట్టే మనం ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం జీవిస్తున్నాము. ఇప్పుడు అర్థమవుతుందండి ఒక దర్శనము ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో. దర్శనము నీ యొక్క జీవితాన్ని మార్చగలదు. దర్శనము నీ యొక్క గమ్యాన్ని స్థిరపరచగలదు. దర్శనము నీ యొక్క నడతను బాగు చేయగలదు. దర్శనము నీ యొక్క స్నేహితులు కూడా ఏర్పరుస్తుంది. మనము అందుకే దర్శనం కనాలంటే మన యొక్క కంటి చూపులో కనబడేదాన్ని మనం నమ్మలేము. ఎందుకంటే దర్శనము ఎప్పుడు కూడా మన యొక్క కంటి చూపును దాటి ఉంటుంది. ఉదాహరణకి మన యొక్క భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే మనము ఒకప్పుడు బానిస సంఖ్యల్లో ఉన్నాం. కానీ ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఏమని కలగన్నారంటే మనము బానిస సంఖ్యలు తెంచుకోవాలి అనేటువంటి దర్శనాన్ని కన్నారు. అదే రీతిగా కానీ వారు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మాత్రం బానిసత్వమే. ఆ యొక్క బానిసత్వంలో ఉన్నా సరే వారు బానిసత్వాన్ని తెంచుకోవాలి అనేటువంటి దర్శనము కలగన్నారు కాబట్టే వారు స్వతంత్ర భారతదేశాన్ని సాధించగలిగారు. హల్లెలూయా. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:6 వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొను చున్నాను. చూసారాది, వెలుచూపు వలన కాక. వెలుచూపు అంటే మన పైకి కనబడేటువంటి ఆ యొక్క చూపు. ఈ యొక్క ఒకవేళ ఆ యొక్క నాయకులందరూ కూడా ఉన్నట్లయితే అప్పట్లో వారు బానిసత్వాన్ని దాటి చూడలేకపోయారు. ఎందుకంటే వారు బానిసత్వంలోనే పుట్టారు. భారతదేశము దగ్గర 400 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఉంది.
కాబట్టి ఈ యొక్క నాయకులు ఎవరైతే మేము స్వతంత్రులుగా ఉన్నా ఉండాలి అని చెప్పి అనుకున్నారో వారు బానిసత్వంలో పుట్టారు. కానీ వారు మేము స్వతంత్రులుగా ఉండాలి అనేటువంటి కల కనగలిగారు. ఇప్పుడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వెలిచూపు వలన కాక అనగా దాని అర్థం ఏంటంటే మన కంటికి కనబడేటువంటి ప్రస్తుత పరిస్థితులని ఆధారము చేసుకొనక, మన ప్రస్తుత మన చుట్టుపక్కల కనబడేటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం ఆధారం చేసుకొనక మనము విశ్వాసము వలననే, అంటే విశ్వాసము వలన మాత్రమే మనం నడుచుకోవాలి. ఆమెన్. అర్థమవుతుంది మీకు? సో ఉదాహరణకి మీరు పేదరికంలో పుట్టిండొచ్చు, మీరు ఒక కూలి గుడిసులో పుట్టిండొచ్చు, కానీ మీరు కూలి గుడుసు మనస్తత్వంలో మాత్రమే, అంటే నేను ఇలాగే పుట్టాను ఇలాగే చనిపోతాను అని చెప్పి మీరు ఆలోచించినట్లయితే ఎప్పటికీ కూడా మీరు ఒక బంగ్లాలో జీవించలేరు. ఐ యు గెటింగ్ దిస్? సో మీ యొక్క ప్రస్తుత పరిస్థితులను దాటి చూడగలగాలి. ఉదాహరణకి ఈరోజు చక్కటి పాట నిమిషి గారు పాడారు. ఆ యొక్క పాట ఎవరు రాశారో నాకైతే తెలియదు, కానీ ఆ యొక్క పాట రాస్తున్నప్పుడు వారు అనుకుని ఉంటారు, నేను ఒక చక్కటి పాట రాయాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక పాట రాయాలి. ఆ పాట రాయగలనా? ఆ పాట చేయగలనా? దానికి మ్యూజిక్ అంతా నేను ఏర్పాటు చేయగలనా? దాన్ని నేను విడుదల చేయగలనా అనేటువంటి అనేక సందేహాలు వస్తాయి. అందుకనే ఆ యొక్క సందేహాలు వచ్చినా సరే మనము ఆ యొక్క ప్రస్తుత పరిస్థితులను దాటి మనం చూడగలగాలి. ఆమెన్. నేను ఖచ్చితంగా ఎలాగైనా నా యొక్క దర్శనాన్ని చేరుకుంటాను. అందుకే ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశానికి టైటిల్ ఏమని పెట్టానంటే విజన్ ఫర్ లైఫ్, అంటే నీ జీవితానికి కావలసినటువంటి దర్శనము, నీ జీవితానికి కావలసినటువంటి దర్శనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉంటుంది, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఎన్నుమనుటకు రుజువురై ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాము మన యొక్క దర్శనానికి కావలసిన అతి ప్రాముఖ్యమైన పదార్థం ఏమైనా ఉందంటే అది విశ్వాసము. ఏంటది? విశ్వాసము. అందరు చెప్పండి, మరలా చెప్పండి, విశ్వాసము. ఆ యొక్క విశ్వాసము ఎంత ప్రాముఖ్యం అంటే విశ్వాసము మనకి నిరీక్షణను ఇస్తుందంట. ఆమెన్. విశ్వాసము మనకి నిరీక్షణను ఇస్తుంది. అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పే రుజువు ఏది? విశ్వాసము. నువ్వు అనుకుంటావు, నువ్వు ఉంటావు, నాకు చాలా బాధల్లో ఉన్నాను, నేను నాకు ఆరోగ్యము క్షీణించిపోతుంది, నా ఆరోగ్యం బాగుపరచబడట్లేదు, ఇక ఇంతేనేమో, నేను గత నెల నుండి గత సంవత్సరం నుండి నా యొక్క ఆరోగ్యం బాగుండట్లేదు, లేకపోతే నేను ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నానో నా యొక్క ఆరోగ్యం సహకరించట్లేదు దానికి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వేం నమ్మాలంటే దేవుడు నాకు మొట్టమొదటిగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని. హల్లెలూయా. నా యొక్క ప్రతి బాధను ఆయన తొలగిస్తాడని, ప్రతి అస్వస్థతను తొలగిస్తాడని. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసంతో నమ్ముతావో దేవుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు పనిచేసేది నీ యొక్క డబ్బు మీద కాదు, దేవుడు పనిచేసేది నీ విశ్వాసము బట్టి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విషయం ఏంటంటే మనకి ఈ యొక్క వాక్యాలన్నీ తెలుసు, కానీ మనము ఆ యొక్క వాక్యం బట్టి జీవించము. మనం ఎప్పుడైతే ఆ యొక్క వాక్యం బట్టి జీవిస్తామో అప్పుడు మన యొక్క దర్శనాన్ని మనం చేరుకోవచ్చు. ఆమెన్. మనము మన యొక్క వాక్యము బట్టి ఉట్టి పాస్టర్ గారు అడుగుతున్నప్పుడు చెప్పడం మాత్రమే కాదు, మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పరిస్థితులు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవు, మనకు ఎప్పుడు కూడా మన యొక్క దర్శనానికి అనుకూలంగా ఉండవు, మన యొక్క దర్శనానికి వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ ఆ యొక్క దర్శనాన్ని సాధించేటువంటి గొప్ప కార్యము చేసే మన దేవునికి మనము అది సాధ్యపరిచేలాగా చేయాలంటే మన యొక్క విశ్వాసమును మనం బలపరచుకోవాలి. మన యొక్క విశ్వాసమును మనం బలపరచుకోవాలి. మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. పడచ్చు, కానీ నువ్వు మరలా తిరిగి పుంజుకోవాలి. నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో, రెండుసార్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నువ్వు వదిలిపెట్టకుండా మూడోసారి ఫెయిల్ అయినా మరలా నాలుగోసారి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మన దర్శనము మనం ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండాలి. ఎలాగైనా సాధించాలి అనేటువంటి తపన మనలో ఉండాలి. ఆ యొక్క కసి మనలో ఉండాలి. అప్పుడే మనలో విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు విశ్వాసం పెరుగుతుందని. కాదండి, ప్రార్థన చేసుకుంటే మాత్రమే కాదు,
ఆ యొక్క ప్రార్థనకు తగ్గట్టు నీ యొక్క జీవిత విధానం ఉండాలి. ఆ యొక్క ప్రార్థన తగ్గట్టు నీ యొక్క క్రియలు ఉండాలి. నీకు ఎన్ని ఓటములు వచ్చినా సరే, నీకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే, నేను సాధిస్తాను అని చెప్పి నువ్వు మరలా తిరిగి లేచి నిలబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క కళ ఏమై ఉన్నది? నీ యొక్క దర్శనము ఏమై ఉన్నది? నువ్వు ఏది నేను సాధించాలని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావో, ఈరోజు నువ్వు ఏదైతే సాధించాలని చెప్పి ఆలోచిస్తున్నావో దాన్ని విడిచిపెట్టద్దు. ప్రక్కవర తిరిగి చెప్పండి, నీ కళ సాధ్యమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే అదృశ్యమైన దానిని మనం నమ్ముతామో, ఆ యొక్క అదృశ్యమైన దానిని మనము దృశ్యం కింద మార్చవచ్చు. This is very powerful. You need to understand this. అదృశ్యమైన దాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆ అదృశ్యమైనది ఉన్నది, అది ఆల్రెడీ ఉంది. చూడండి, ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 దాన్ని పరిశీలిద్దాం ఒకసారి. మనం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నువ్వు ఈ యొక్క నిజస్వరూపము అంటే అదృశ్యమైన దాని యొక్క నిజస్వరూపము విశ్వాసము. దాని అర్థమేంటో తెలుసా? నువ్వు నీ యొక్క మనసులో ఎప్పుడైతే ఊహిస్తావో దాని యొక్క అది నిజంగా ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఆమేన్. అది ఆల్రెడీ ఉంది, కానీ ఏంటంటే భౌతికంగా ఇంకా రాలేదంతే. అది ఆత్మీయంగా ఉంది, ఎందుకంటే మనందరము ఆత్మ జీవులము. మనము ఆత్మీయ జీవులము. మనము భౌతిక రూపంలో ఉన్నా సరే మనము ఆత్మలై ఉన్నాము. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆత్మలో ప్రభువా నేను ఇటువంటి కలకంటున్నానయ్యా, ఇది నీవిచ్చినటువంటిదని నమ్ముతున్నాను అని చెప్పి నువ్వు దేవుని వెడతావో, అప్పుడు దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. విశ్వాసము అది నిజంగా అదృశ్యమైనది నిజంగా ఉంది అని చెప్పేటువంటి రుజువు అయింది. ఈరోజు నీకు నువ్వు ఏది కష్టం అని చెప్పి అనుకుంటున్నావు, ఆ యొక్క కష్టాన్ని నేను సాధ్యపరచగలను అని నువ్వు నమ్మడం ప్రారంభించాలి. ఆమేన్. నువ్వు ఏదైతే అసాధ్యము అని చెప్పి అనుకుంటున్నావో, ఆ యొక్క అసాధ్యమైన దానిని నువ్వు మాటల రూపంలో మొట్టమొదటిగా మాట్లాడాలి. నువ్వు మాటల రూపంలో మాట్లాడుతున్నావు అంటే అది చేసే ధైర్యం నీకు ఉందని నువ్వు నమ్ముతున్నావు. ఇక్కడ కూర్చున్నటువంటి బ్రదర్ చక్కటి సౌండ్ పెడుతున్నారు, చక్కగా సహకరిస్తున్నారు ఈ యొక్క మీటింగ్కి. ఆయన ఎలా ప్రారంభమయ్యారో నాకు తెలీదు. మీరు సౌండ్ సిస్టంలో ఉన్నారా లేకపోతే సౌండ్ సిస్టమ్ ఎలాగా స్టార్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ ప్రారంభించినప్పుడు మీరు చాలా చిన్నగానే ప్రారంభించుంటారు. అసలు సౌండ్ అంటే ఏంటో తెలిసి ఉండకపోవచ్చు, బట్ యు నో వాట్, ఆయన నేను నేర్చుకోవాలి అనేటువంటి తపన కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క సౌండ్ వైపు కూడా ఆయన సాధించగలిగారు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇది చాలా చిన్న అంశం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇది. విశ్వాసము ఎట్టి రీతిగా పనిచేస్తుందంటే నీ యొక్క దర్శనాన్ని అది సాధ్యపరుస్తుంది, నీ యొక్క కష్టాన్ని తొలగిస్తుంది. హల్లెలూయా. దేవునికి కావలసినటువంటిది విశ్వాసము. చూడండి, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇంత స్పష్టంగా మనకి హిబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చెప్తున్నాడు, నీవు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. నీకు ఉన్న గొప్ప శత్రువు ఎవరో తెలుసా? నువ్వే. నీకు అందరికన్నా గొప్ప శత్రువు ఎవరంటే నీవే. ఎలాగ నీవు అంటే నీ యొక్క నీలో దాగునున్నటువంటి ఆ యొక్క అపనమ్మకము. నీకు నీవే అనుకుంటావు, అరే ఇది ఏదో అనుకున్నాం కానీ నిజంగా సాధ్యపరచబడుతుందా? ఏదో ప్రాబబ్లీ ఒక ఫ్లూక్లో వచ్చిందేమో ఈ యొక్క కళ. కొంతమందికి దేవుడు పదే పదే ఇస్తూ ఉంటాడు ఆ యొక్క దర్శనాన్ని, కానీ మనం ఏమనుకుంటామంటే ఏదో నా ఆలోచన అలా ఉంది కదా అందుకే ఇచ్చాడేమో దేవుడు ఆ కళ, అందుకే దేవుడు ఆ దర్శనం ఇచ్చాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్పెషల్లీ ఆల్ ది యంగ్ బాయ్స్ ఇక్కడ కూర్చున్నటువంటి వారు, ఈ వయసులో మీకు వస్తున్న కళ కంటున్నటువంటి ఆ యొక్క కళలు మీ యొక్క భవిష్యత్తు గురించి, అది మీ యొక్క భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది. దేవుడు మీ యొక్క చిన్న వయసులోనే మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ధారించేస్తాడు. ఎవరు కూడా ఎటువంటి ఉద్దేశం లేకుండా ఈ యొక్క భూమిలో పుట్టరు, ప్రతి ఒక్కడు ఒక ఉద్దేశంతోనే పుడతాడు.
ప్రతి ఒక్కడు ఒక ఉద్దేశంతో పుడతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మొక్కలు చూచినట్లయితే, వాటిని పరిశీలించినట్లయితే, ఏ మొక్క కూడా ఊరికనే దేవుడు సరదాగా తయారు చేయలేదు. ప్రతి మొక్కలో ఒక ప్రాపర్టీ పెట్టాడు. ప్రతి మొక్కలో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది. అది ఒక మనల్ని బాగు చేసే, మనకి స్వస్థపరిచేటువంటి ఒక పదార్థంగా దేవుడు దాన్ని సృష్టించాడు. అందుకే అంత చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క మొక్కలకే అంత విలువనిస్తే, ఆయన క్రిందన తయారు చేసినటువంటి ఆయన రూపము నీవై ఉన్నావు. నీకు ఇంకా ఎంత మంచి ఉద్దేశం ఇచ్చి ఉండొచ్చు, నీకు ఇంకా ఎంత మంచి ఆలోచన విధానము ఆయన ఇచ్చిండొచ్చు. కాబట్టి ఎప్పటికీ అనుకోవద్దు, నేను ఇంతే, నేను ఈ తక్కువ కులంలో పుట్టాను, లేకపోతే ఇంతే మధ్య కులంలో పుట్టాను, నేను ఇంతే, ఏం చేయలేను, అదంతా గొప్ప గొప్ప వాళ్ళు చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప కార్యాలు చేసేదల్లా తక్కువ కులమా పెద్ద కులమా అని చెప్పి వాడు చేయడు. ఎవడు చేస్తాడు గొప్ప కార్యాలంటే, ఎవడైతే విశ్వాసము కలిగి తన యొక్క దర్శనాన్ని నమ్ముతాడో వాడు చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు సాధించాలంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం నీకు కావాలి. అదేంటి చూపించి నేను ఈ యొక్క వర్తమానం లోపలికి ఇంకా తీసుకువెళ్తాను. సామెతల గ్రంథము 29:18 దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక. దేవోక్తి అనగా ఏంటి? దేవోక్తి అనగా ఏంటంటే దేవుని దర్శనము. అర్థమవుతుందండి? దేవోక్తి అనగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దాన్నే దర్శనం అని పిలుస్తున్నాం మనం. దేవుని యొక్క వాక్కు అనగా దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క మాట. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక. కట్టులేక అంటే ఎటు పడితే అటు, ఎలా పడితే అలాగా, ఎక్కడికి పడితే అక్కడికి. ఏమి లేనప్పుడు? దేవోక్తి లేనప్పుడు. ఒకసారి పరిశీలించుకొని ఈ యొక్క జీవితాన్ని, నీ యొక్క జీవితము ఎట్టోట్లాగా వెళ్ళిపోతుందా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుందా, ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నావా, ఒక గమ్యము ఒక ఉద్దేశము అనేటువంటిది నీ యొక్క జీవితంలో లేకుండా పోతుందా అనేది నువ్వు ఒకసారి పరిశీలించుకోవాలి. అలా వెళ్తుందంటే దాని అర్థము నీవు నీ యొక్క దర్శనాన్ని వెంబడించట్లేదని. నీవు నీ యొక్క దర్శనాన్ని వెంబడించట్లేదు. ప్రతి కుటుంబానికి ఒక దర్శనం ఉండాలి, ప్రతి వ్యక్తికి ఒక దర్శనం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నీ యొక్క దర్శనాన్ని వెంబడిస్తున్నావా, లేకపోతే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతున్నావా? గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతున్నట్లయితే నువ్వు నీ యొక్క దర్శనాన్ని ఎప్పటికీ సాధించలేవు. దర్శనం సాధించాలంటే దానికి గొప్ప త్యాగాలు అవసరము. దేవోక్తి లేని ఎడల కట్టులేక జనులు తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించని వాడు, ఆ అనుసరించువాడు ధన్యుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ధర్మశాస్త్రమును అనుసరించువాడంటే ఆ యొక్క దర్శనం ప్రకారము ఆ యొక్క కట్టడలను అనుసరించువాడు. వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వు అనుకుంటున్నావు నేను గొప్పగా చదువుకోవాలి, గొప్ప మార్కులు సాధించాలి అని చెప్పి నువ్వు ఉదయం లేచి టీవీ చూసుకుంటే ఎలాగా? నేను నా యొక్క చదువుల్లో నేను నా క్లాస్ ఫస్ట్ ఉండాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉండాలి, స్టేట్ ఫస్ట్ ఉండాలి, నేషనల్ లెవెల్లో నేను ర్యాంక్ సంపాదించాలని చెప్పి నువ్వు అనుకొని పుస్తకాలన్నీ ప్రక్కన పెట్టేసి టీవీ సీరియల్ కూర్చొని చూసుకొని, ఆ యొక్క సినిమాలు చూసుకొని కూర్చొని, ఫ్రెండ్స్ వస్తే బాత కానీ పెట్టుకొని టైంపాస్ అంతా చేసుకుంటే ఎలా సాధిస్తావు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అది విద్యార్థి అయితే. అదే రీతిగా నువ్వు, నేను ఒక గొప్ప ఏమైనా సాధించాలండి, నేను ఒక లాయర్ అవ్వాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి అని చెప్పి నువ్వు అనుకొని ఎలాగోలా ఎంబీబీఎస్ పాస్ అవుతావు, కానీ నీ యొక్క ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత నువ్వు నేర్చుకోవడం మానేస్తే ఎలాగ? ఉట్టు ఎంబీబీఎస్తో డాక్టర్ అయిపోతాం, కానీ నువ్వు సాధారణమైన డాక్టర్ అవ్వకూడదు. యు షుడ్ బి ద బెస్ట్ డాక్టర్ దట్ ది వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. ప్రపంచం ఇప్పటి వరకు చూడలేనటువంటి డాక్టర్గా నువ్వు అవ్వాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క జీవితము ఎటు రీతిగా ఉంది? కట్టు లేక తిరుగుతున్నావా, లేకపోతే కట్టడలతో, నియమాలు నిబంధనలతో నీ యొక్క జీవితాన్ని నువ్వు స్థాపించుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే
కట్టు లేక తిరుగుతావో నీ యొక్క దర్శనాన్ని సాధించుకోవడము అసాధ్యముగా మారిపోతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు నాకు గొప్ప ఆశలు ఉన్నాయండి, నేను ఇది చేయాలి అది చేయాలని ప్రతి ఒక్కడు కబుర్లు చెప్పేవాడే. సాధించేవాడు చాలా తక్కువ. మనకి ప్రపంచంలో కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువ. లాస్ట్కి మనము విరాట్ కోహ్లీకి, సచిన్ టెండూల్కర్కి, నరేంద్ర మోడీకి కూడా అడ్వైజులు ఇచ్చేస్తుంటాం, దేశం ఎలా నడిపించాలి, క్రికెట్ ఎలా ఆడాలని. ఈ నెల ఆడమంటే బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. అంటే అది అనవసరమైన సబ్జెక్ట్. మనకి అది అనవసరం. ఇట్ ఇస్ అ యూజ్లెస్ సబ్జెక్ట్ టు యూ. నీకెందుకు క్రికెటా? నీ యొక్క దర్శనం క్రికెటా? నీ దర్శనము వేరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇళ్ళల్లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం నీ దర్శనమా? అలాంటప్పుడు ఎందుకు ఆ యొక్క దిక్కుమాల సీరియల్ చూడటం, ఆ బిగ్ బాస్ చూడటం, గంటలు గంటలు గడపడం, దాని గురించి మళ్ళీ డిస్కషన్ పెట్టుకోవడం? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైతే నీ యొక్క జీవితానికి అవసరమో నువ్వు దానికి మాత్రమే నిమిత్తం అయిపోవాలి. అనవసరమైనటువంటి వాటిని నువ్వు ప్రక్కన పెట్టేసేయాలి. అవి ఆకర్షణీయంగా ఉంటాయి, అక్కడికి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అనిపిస్తుంది, కానీ అక్కడే మిగిలిపోతావు లాస్ట్కి నువ్వు. మనకు కావలసినటువంటిది డబ్బు కాదు, మనకు కావలసినటువంటిది మన యొక్క దర్శనాన్ని నెరవేర్చుకోవటం. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దర్శనాన్ని నెరవేర్చుకుంటావో డబ్బు ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఐ యు అండర్స్టాండింగ్ దిస్? కానీ నువ్వు ఎప్పుడైతే దర్శనాన్ని కాకుండా డబ్బును వెంబడిస్తావో డబ్బు ఎక్కడికి తీసుకెళ్తా అక్కడికి వెళ్తావు. అర్థమవుతుంది రెండింటి వ్యత్యాసం? మనం చిన్నప్పటి నుంచి మనం ఎలా తెరిపిది పొందుకున్నామంటే, ఎవడెక్కువ ప్యాకేజ్ ఇస్తే అక్కడికి వెళ్తాం. ఎవడెక్కువ ప్యాకేజ్ ఇస్తే అక్కడికి వెళ్ళడం కాదు, నీ యొక్క దర్శనానికి ఆ యొక్క ఉద్యోగము సహకరిస్తుందా లేదా చూసుకొని నువ్వు అటువంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఎందుకో తెలుసా? రేపు పొద్దుట ఆ యొక్క ఉద్యోగం ద్వారా నీ యొక్క దర్శనాన్ని నువ్వు సఫలపరచుకోవచ్చు. ఈరోజు అనేక మంది ఎందుకు సంతోషం లేనటువంటి జీవితం జీవిస్తున్నారు? ఎందుకు వారి యొక్క జీవితంలో ఉదయం లెగ్గానే ఒక రకమైనటువంటి ఉత్సాహము వారికి రావట్లేదంటే, వారు దర్శనాన్ని వెంబడించట్లే, డబ్బుని వెంబడిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ చాలా చిన్న పని వరకు వెళ్దాం, నువ్వు ఒకవేళ ఇల్లును తుడిచే మనిషిగా మాత్రమే నిన్ను ఊహించుకుంటే అది మాత్రమే నీకు వచ్చు, ఇంకేమి రాదు, నాకు ఇల్లు తుడవడం వచ్చండి, అంట్లు కడగడం వచ్చండి అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే, ఎవ్వరు తుడవలేని రీతిగా నువ్వు తుడవగలగాలి, ఎవ్వరు కడగలేని రీతిగా నువ్వు నీ యొక్క అంట్లు కడగాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క పని నువ్వు ఇచ్చే కానుక రాజుల ముందుకు తీసుకెళ్తుందని దేవుని యొక్క వాక్యంలో ఉంది. నువ్వు ఇచ్చే కానుకంటే ఏంటనుకుంటున్నారు? నువ్వు నీ యొక్క జీవితం నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ఆ యొక్క బహుమానము, ఆ యొక్క బహుమానము నిన్ను రాజుల ముందుకు తీసుకువెళ్తుంది. నువ్వు ఎంత చక్కగా పాడగలవో దాన్ని బట్టి నిన్ను పిలుస్తారు. నేను పాడతానండి, నేను పెద్ద వర్షిప్ లీడర్ అవుతానని చెప్పి నువ్వు అనుకొని నువ్వు నీ యొక్క వాయిస్ని ప్రాక్టీస్ చేసుకోకుండా ఇంట్లో సరదా కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటే ఎవరు పిలుస్తారు? నా ప్రియ సహోదరి సహోదరుడే, అందుకే నీ యొక్క దర్శనాన్ని నువ్వు సాధించుకోవాలంటే క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. మీకు విషయం చెప్పనా? మా ఇంట్లో టీవీ లేదు, కేబుల్, నో కేబుల్. ఇప్పుడు కోవిడ్ ఎంత విపరీతంగా ఉందో నాకు తెలీదు. ఎందుకో తెలుసా? అది నాకు అనవసరం అని చెప్పి అనుకొని తీసేసాను టీవీని. న్యూస్ చూడండి, ఇంకా ఆ యొక్క టీవీలో వచ్చేటువంటి ఏమి నాకు తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే నా పనికి అవన్నీ అడ్డు, నా సమయాన్ని తినేస్తున్నాయి. నీ సమయాన్ని ఇప్పుడు ఈ యొక్క మీటింగ్కి రాకుండా చాలామంది టీవీ ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తూ ఉంటారు, తెలుసా మీకు? ఎందుకంటే అదొక ఎంజాయ్మెంట్ అనుకుంటారు, కానీ వారు వారి యొక్క దర్శనము ఎప్పటికీ సాధించలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మీకు విషయం చెప్పనా? దేవుడు కలల బట్టి పనిచేస్తాడు. యోసేపుకి ఎలా పనిచేశాడు? చిన్న వయసులో రే నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్పి యోసేపుకి చెప్పాడు. అదేంటో స్పష్టత ఇవ్వలేదు, గొప్పవాడు అవుతావు, అందరిని సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అబ్బా నేను గొప్పవాడు అవుతానని నమ్మాడు.
ఆ గొప్పవాడు అవటం కోసం ఆయన ఎక్కడ వెనకం చేయలే. ఆయన నేను గొప్పవాడు అవుతానని చెప్పి డౌట్తో ఉండలేదు. ఎందుకంటే డౌట్తో ఉంటే వాళ్ళ అన్నదమ్ముడికి ఎందుకు చెప్తాడు, వాళ్ళ నాన్నకి ఎందుకు చెప్తాడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కలిగినటువంటి ఆ యొక్క దర్శనాన్ని నువ్వు ఇతరులతో పంచుకోవడం చాలా ప్రాముఖ్యము. ఎందుకో తెలుసా? అది నీలో తెలియనటువంటి ధైర్యాన్ని నీకు కలిగింపచేస్తుంది. మీ యొక్క పిల్లలు క్రమశిక్షణ లేకుండా ఉన్నారని చెప్పి మీ నువ్వు బాధపడుతున్నావు ఈరోజు. ఎందుకు క్రమశిక్షణ లేకుండా ఉన్నారంటే, ముందు నీలో క్రమశిక్షణ లేదు కాబట్టి నీ పిల్లల్లో లేదు. నువ్వు శుభ్రంగా వాళ్ళ ముందు కూర్చొని మందు కొట్టేసి సిగరెట్ గాలి చెప్తా ఉంటే రేపు ప్రొద్దున ఏం చేస్తాడు? నువ్వు శుభ్రంగా చదువుకోరా చదువుకోరా బాగుపడతాయని చెప్పి నువ్వు టీవీ పెట్టుకుని చూస్తా ఉంటే ఏం చేస్తాడు? వాడు టీవీ చూస్తాడు. ఎందుకు చదువుకోవాలి? మా నాన్న టీవీ చూస్తాను, నేను టీవీ చూస్తాను. అందుకు కబుర్లు చెప్పేవాళ్ళు వద్దు, మనకి క్రియారూపంలో ఉండేవాళ్ళు కావాలి. హల్లెలూయా. కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, చాలా ఎక్కువైపోయారు, ఎస్పెషలీ మన క్రైస్తవ కమ్యూనిటీలో. మనందరం కబుర్లు చెప్పేవాళ్ళమే. ఇంటికి వెళ్ళి చూస్తే పరిశుద్ధత పక్కన పెట్టండి, అసలు ఏమండదు, యథావిధే. ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి నేను ఒక కథ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. మన యొక్క దర్శనాన్ని మనం సాధించాలంటే మనం ఏం చేయాలి? లూకా సువార్త 10:39-42 చూపిస్తూ ఉంటాను. ఈ యొక్క క్యారెక్టర్ మీరు మీ యొక్క జీవితంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు, చూసే ఉంటారు. చదువుదాం లూకా సువార్త 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏమంటే ఇప్పుడే చూడండి, ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉందంట. ఎవరికి? మార్తాకి. ఎవరికి? మార్తాకి. యేసు ప్రభువు వారి ఇంటికి వచ్చారు. యేసు ప్రభువు చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని చక్కగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు బోధిస్తున్నాడు. బోధిస్తుంటే ఎవరు కూర్చున్నారు? యేసు పాదాల చెంత మరియా. యేసు పాదాల చెంత కూర్చొని ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటుంది. ఆహా, నా జీవితాన్ని ఇలా మార్చుకోవాలి, నా జీవితాన్ని నేను ఇలా కట్టుకోవాలి, నా యొక్క భవిష్యత్తు నేను ఇలా ఊహించుకోవాలని చెప్పి యేసు ప్రభు అక్కడ బోధిస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని మార్త మరియ వింటుంది. అప్పుడు మార్త చదువు, మార్త గారు, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? ఏమండి ఇదే విచిత్రం, నీకు అర్థం కాలేదు కదా? మళ్ళీ చదువుదాం ఒకసారి, చదవండి ఒకసారి అందరం కలిసి చదువుదాం. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? అరే ఇదేం క్వశ్చన్, పని ఎవరు పెట్టుకున్నారమ్మా? మార్త. చింత ఎవరు పడాలట? యేసు ప్రభు పడాలట చింత. ఇదే విచిత్రం, ఎవరు పెట్టుకోమన్నారు? మార్త. నా పని ఆవిడ పెట్టుకుంది. ఆవిడ పని పెట్టుకొని నీకు చింత లేదా అంటుంది, నేను పని పెట్టుకున్నాను. ఉన్నారా మనకి మార్తలు? సంశయబాధ అంతా వాళ్ళు ఉన్నారండి, అబ్బాయి ఇక్కడ ఉండి ఉంటారండి. మేము ఆసంగం గురించి మాట్లాడుతున్నాం. మార్తాలు ఎక్కువ మనకి. పాస్టర్ గారి దగ్గర వీళ్ళిద్దరు గొడవ పడి పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు, మేమందరూ గొడవ పడ్డాం. పాస్టర్ గారి నిత్యమేది ఇప్పుడు ఎందుకు అనవసరం? ఆ యొక్క సంఘటన జరగటమే అనవసరం. ఆమేన్. విస్తారమైన పని పెట్టుకుంది, నేను ఒంటరిగా పనిచేస్తానని చెప్తుంది. నేను ఒంటరిగా పనిచేస్తాను, నీకు చింతలేదని అడుగుతుంది యేసు ప్రభువుని. నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. నేను మరీ బాగుంది అంటే అక్కడ మెయిన్ పర్పస్ని తీసేస్తుంది. అక్కడ మెయిన్ పర్పస్ ఏంటి? యేసు ప్రభు ఇక్కడ చక్కగా వాక్యోపదేశం చేస్తున్నాడు. యేసు ప్రభు చక్కగా జీవిత సత్యాలు చెప్తున్నాడు. యేసు ప్రభు చక్కగా ఎలా జీవించాలో చెప్తున్నాడు. యేసు ప్రభు చక్కగా వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. యేసు ప్రభు ఆ యొక్క సమయానికి ఆ యొక్క ప్రాంతంలో ఉండడమే అదొక గొప్ప భాగ్యము. ఆ భాగ్యము కలిగించినటువంటి యేసయ్య
ఈమెం చేస్తుందంటే మార్త ఆ యొక్క మరియమ్మను అక్కడి నుండి తీసేద్దామని చెప్పి చూస్తుంది. యేసే వస్తున్నప్పుడు ఆహారం లేకపోయినా పర్లేదు, ఆయన పాదాల చెంత మనం కూర్చొని ఆయన చెప్పేటువంటి ఆ యొక్క జీవిత సత్యాన్ని మనం వినాలి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా చూద్దాం. అందుకు ప్రభువు మార్తా మార్తా రెండుసార్లు అన్నాడు ఇక్కడ మాట. దాని అర్థం ఏంటి తెలుసా? మార్తా మార్తా అనలే, మార్తా ఓ మార్తా మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఎన్నండి? జీవితంలో మనం గొప్పవారం అవ్వాలంటే మనం చేయాల్సింది ఒకటే. హల్లెలూయా. జీవితంలో నువ్వు గొప్ప స్థానంకి వెళ్ళాలంటే, నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, ఒకే ఒకటి, దానినే ఎవరు చేయలేని రీతిగా చేయాలి. ఎవరు చేయలేని రీతిగా చేయాలి. ఎవరు చేయలేని పని నువ్వు చేయాలి. ఎవరు చేయలేని ప్రసంగం నువ్వు చేయాలి. ఎవరు పాడలేని పాట నువ్వు పాడాలి. ఎవరు చేయలేనటువంటి ఆ యొక్క వైద్యం నువ్వు చేయాలి. ఎవరు చదవలేని రీతిగా నువ్వు చదవాలి. ఎవరు పరిశీలించిన రీతిగా నువ్వు పరిశీలించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అనేకమైన పనులు చేస్తున్నావా? ఒకే పనిని నైపుణ్యత కలిగి చేస్తున్నావా? ఆ ఒకే ఒక పనిని సాధించడం కోసం దానికోసము ఏ పనులైతే ఉన్నాయో అవి చేయి. ఎందుకు? నీ యొక్క గమ్యం చేరాలి, నీ యొక్క దర్శనం సాధించాలి, నీ యొక్క నువ్వు కన్నవే ఆ యొక్క కళ దాన్ని స్థాపించాలి, దాన్ని చూపించాలి ప్రపంచానికి. అంతేగాని ఏ కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉండదు. ఏసేకి స్నేహితులు ఎవరు లేరు. మనం ఏంటి, స్నేహితులు ఉంటేనే జీవితం అనుకుంటాం. అవసరం లేదు. నీ పనికి ఎవరైతే సహకరిస్తారో వారే నీ స్నేహితులు. యేసుప్రభాది అన్నాడు కదా, ఎవరు నాకు అమ్మ, ఎవరు నాకు సహోదరులు, ఎవరు నా మాట ఎవరైతే వింటారో. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి ఊబులో పడ్డావు? ఇంకా చూద్దాము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నువ్వు మార్తావా మరియమ్మా? విషయం ఏంటంటే అందరి ముందు మనం మరియే, ఎవరు లేనప్పుడే మార్త వస్తుంది మనలో నుండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. విషయం ఏంటంటే అనేకమైనటువంటి మార్తాలు ఉంటారు మన జీవితంలో. మనల్ని అనవసరంగా ఆ పనిలో ఈ పనిలో మనల్ని పెడతారు. అది మన జీవితానికి సహాయపడదు, ఉపయోగపడదు. అందుకే నేను నా ఆఫీసులో పనిలో పెట్టుకుంటున్నప్పుడు కూడా నేను వారు ఏం చదువుకున్నారు, వారు ఎంత గొప్పవారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటని చూసి పెట్టుకోను. వారి ఆశయాలు ఏంటి, వారి యొక్క కళలు ఏంటి, వారి యొక్క దర్శనాలు ఏంటి, దానితో నేను పనిచేస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎట్టి రీతిగా పనిచేస్తున్నావు? నీ యొక్క దర్శనాన్ని వెంబడించడానికి పనిచేస్తున్నావా, లేకపోతే అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటున్నావా? ఫ్రెండ్స్ పిలుస్తున్నారండి, వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎలాగా? వాళ్ళు బాధపడతారు. వాళ్ళ నీకు దర్శనానికి ఆ యొక్క మీటింగ్ నీకు నీ యొక్క దర్శనానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నిన్ను ఏమైనా నీ యొక్క జీవితంలో నిన్ను ఒక మెట్టు ఎక్కించగలదా? అలాంటప్పుడు అనవసరం అది. నువ్వు అనవసరమైనటువంటి విషయాన్ని కట్ చేయాలి. ఏం చేయాలి? కట్ చేయాలి. సమయం పడుతుంది, అంత ఈజీ కాదు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మార్తాను మీరు కట్టుకొని ఒకేసారి మార్తాను వదిలేయాలంటే బాబు. కానీ ఎన్నిసార్లు మరియాల నుండి మార్త మరలా బయటకు వచ్చినా మరలా మీరు మార్తాని సమాధి చేసేయాలి, మరియమ్మనే బయటికి తీసుకురావాలి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కోసారి మనకు అలవాటు అయిపోయినటువంటి పనులు ఒక్కసారి మార్చుకోవాలంటే కష్టం. నేను ఒక్కసారికే టీవీ తీసేయలేకపోయాను. అమ్మో టీవీ తీయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. తర్వాత తీసేసా నెమ్మదిగా, ఒక
నెల రెండు రెండు నెలలు ఎప్పుడైతే నేను టీవీ తీసేయాలని చెప్పి అనుకున్నానో ఆ రెండు నెలలకు టీవీ తీసేసా. ఇప్పుడు అసలు టీవీ గురించి ఆలోచించను, ఏమొస్తుంది న్యూస్ ఏంటి నాకు తెలీదు. ఈరోజు నువ్వు నీ యొక్క జీవితము ఎట్టి పరిస్థితిలో ఉంది, నీ యొక్క జీవితము ఎట్టి రీతిగా ఉంది, నువ్వు నీ యొక్క దర్శనాన్ని వెంబడిస్తున్నావా, లేకపోతే సమస్తం చేసేద్దాం అన్నీ చేసేస్తాను నేను అని చెప్పి అనుకుంటున్నావా? అన్నీ చేసేద్దాం అని అనుకోవద్దు. అన్నీ చేయటానికి నువ్వు జన్మించలేదు, ఒక పనినే నైపుణ్యత కలిగి చేయడానికి జన్మించావు. కలుముసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియపరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, యొక్క సాయంకాలం వేళ నీ సన్నిధిలో ప్రభువా మేము ఈ యొక్క వాక్యమును మేము వినటానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. దేవా, మా యొక్క దర్శనాన్ని మేము సఫలపరచడానికి, మా యొక్క దర్శనాన్ని మేము సాధించడానికి దేవా మేము అనేకమైనటువంటి పనులు కాదు కానీ ఒకే ఒక పనిని నైపుణ్యత కలిగి చేయాలి అనేటువంటి సత్యాన్ని నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు యేసయ్య. దేవాది దేవా, రాజాది రాజా, ఈ యొక్క సాయంకాలము ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే స్పందించారో, ఎవరైతే ప్రభువా మేము మారుతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారో దేవా వారు ఈ యొక్క నిర్ణయాన్ని వెంబడించడానికి సహాయం చేయండి. దేవా వారినైనా ఈ యొక్క దర్శనము వారికి కలిగినటువంటి ఆ యొక్క దర్శనాన్ని వారు సాధించడానికి సహాయం చేయండి. ఏసీయా, ఈ యొక్క బూరధ్వని ద్వారా ఎవరెవరైతే ఈ యొక్క ధ్వనిని వింటున్నారో, ఈ యొక్క సౌండ్ విన్నారో, దేవ యొక్క మాటలు విన్నారో దేవా, విన్న ప్రతి ఒక్కరిని నాయన నీవు ముట్టుము, దర్శించుము. దేవా, ఈ యొక్క జీవిత సత్యాన్ని నాయన నీవు నీ యొక్క వాక్యము ద్వారా మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ మాలో మాలో కలిగినటువంటి యొక్క గొప్ప ఆశయాలను ఆశలను మేము నెరవేర్చుకోవడానికి దేవా నీ యొక్క ఆత్మ ఎంతైనా సహకరిస్తుంది ప్రభువ. దేవా మీరు మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని వర్ధిల్లింప చేస్తున్నందుకు వందనాలు. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.